సందర్భంగా ఈరోజు ఆర్డీఓ గారి నాయకత్వంలో ఈ మున్సిపల్ హాల్లో ఈరోజు పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఆర్డీఓ గారు, తర్వాత ఎంఆర్ఓ గారు, మున్సిపల్ ఇంజనీర్, మా పోలీస్ శాఖ నుంచి మా సిఐలు, ఎస్ఐలు, తర్వాత అన్ని మతాల పెద్దలు, కుల ప్రముఖులు అందరూ పాల్గొని వారి వంతు సహకారం మాకు అందిస్తామని, తర్వాత శాంతియుతంగా ఈ కార్యక్రమం ఈ పండుగ చేసుకుంటామని వారందరూ కూడా సభాముఖంగా చెప్పినందుకు మేమెంతో ఆనందిస్తున్నాం. అది ఆ విధంగానే చేసి ఈ ఆదోని పట్టణంలో శాంతియుతంగా పండుగలు జరుపుకుని వచ్చే ఇదే బక్రీద్ కాకుండా మళ్ళీ నెక్స్ట్ మంత్లో వచ్చేటువంటి వినాయక చవితి కూడా ఈ విధంగానే జరుపుకుంటామని ఈ సభాముఖంగా మనవి చేసుకుంటాం. ఆదోనిలో పీస్ కమిటీ ఆధ్వర్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేసినాము. మరి ఇక్కడ ఎంతోమంది ముస్లిం సోదరులు, మరి హిందూ మతాలకు సంబంధించిన సంఘాల వాళ్ళు అందరూ ఇక్కడ హాజరైనారు. వాళ్ళందరూ కూడా ఈ బక్రీద్ని మేము సంతోషంగా, ఎవరికి ఏమి ఇబ్బంది లేకోకుండా జరిగే నిర్వహించుకునే దానికి మేము సహకరిస్తామని, మరి అదేవిధంగా హిందువులకు ఎలాంటి ఇబ్బంది కలగకోకుండా మేము బక్రీద్ను జరుపుకుంటామని మరి ముస్లిం సోదరులు అందరూ కూడా ఇక్కడ మరి మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో మరి బక్రీద్ పండుగ రోజు ఏ అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా ఉండాలని కోరుకుంటున్నాము. నా ముఖ్తార్ అహ్మద్, మై వైఎస్ఆర్పీ లీడరు. అవి బక్రీద్కి ఇస్తా మనానా ఊరికే పీస్ కమిటీ మీటింగ్ హిందూ ముస్లిం సబ్ షామిల్ వే విశ్వ హిందూ పరిషత్, ఎంఐఎం, ఆదోని, వైఎస్ఆర్పీ, టీడీపీ, కాంగ్రెస్, హమ్ లోక్ సబ్ మిల్కర్ యహాం ప్రామిస్ కరే ఔర్ వచన దియే కి భాయ్ పీస్ఫుల్ సే జానా, హర్ ఆద్మీ అప్నా అప్నా డ్యూటీ నిభాయాని సే యే జో ఆ రే సో ఈద్ బక్రీద్ భీ అచ్చి హోంగి ఇన్షాల్లా, ఔర్ ఆగే జాకర్ గణపతి కి ఈద్ భీ యహీ మెసేజ్ రహేగా, ఇసీ తరహ వో భీ పీస్ఫుల్ సే చలనా వరకో హమే అల్లాహ్ సే దుఆ కర్తే హై, అల్లాహ్ హాఫిజ్. హర్ ఏక్ హిందూ ముస్లిం భాయ సో భీ ఆ గయే, హమ్ పబ్లిక్ కో రిక్వెస్ట్ కర్నే కే కేస్ హిందూ ముస్లిం